करोना वायरस విజృంభించడంతో లాక్ డౌన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరులో కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయడంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు పామూరు పోలీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు మాట్లాడుతూ करोना वायरस कोविड-19 व्याधि प्रबलकुंडा निवारिंचेंदुकु मुंदुगा पोलीसुलु कूडा मास्कुलु धरिंचालनी सानिटैजर्स नु एप्पटिकप्पुडु वाडुतू उंडालनी सूचिंचारु. अलागे केंद्र राष्ट्र प्रभुत्वालु मे 3వ तेदी वरकु लाक्डौन अमलु चेयडं जरिगिंदनी जिल्ला अधिकारुलु अनुमति लेकुंडा एटुवंटि प्रैवेट वाहनालु रोड्लपै तिरगडानिकि वीलु लेदनी प्रजलु उदयं 6 गंटल नुंडि 9 गंटल लोपे वारि यॊक्क पनुलनु विनियोगिंचुकोवालनी प्रति ओक्करु सामाजिक दूरं पाटिंचालनी कोरारु. ई कार्यक्रमंलो पामूरु सर्किल इन्स्पेक्टर ए शिवरामकृष्णारेड्डि सब इन्स्पेक्टर చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పామూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఇన్స్పెక్టర్ గారు పిక్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరిలో మొదటగా ప్రికాషన్స్ తీసుకొని కొన్ని దేశాలు ఏమాత్రం తీసుకోలేదు కాబట్టి అక్కడ రాజ్యం అమెరికా ఎంత అపరాధకృతం అవుతుందో మీకు తెలుసు. కానీ మనం చాలా అదృష్టం. ఎలా అంటే మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని ముందుగానే ఊహించి మన ప్రజలందరం మన దేశ ప్రజల్ని మన రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేయడానికి చేయాలన్న ఉద్దేశంతో మొదటగా గత నెల 2వ తారీఖునే మనకు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలందరిని అన్ని వర్గాల వారిని ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో కూడా भारत देश मत संबंध डिपार्टेंट वाली प्रभुत्व अधिकार अलर्ट हेच्चिस्टे वैरस बार पड़क तपे मार्ग इंडम इंटे बैठ रहा उसे समस्या बैठ पड़ोन मेर पेपर टीवी चूस्त समस्या प्रपंचव्याप्त एंत इबड़ो अंदे मरकसारी अंदर प्रार्थि परस्थित बैठक रावदान अट्ला उदय रिलाक्सेशन टाइम मार्न 6 ना 9 दाक इच्छा हलोमन चेपे अंदर पन्न लेकिन बजार रात स्वेच्छ वे स्वतंत्र बैठ रहा नित्यावसर वस्तु अट्लागे ఏవైతే మనకు బతకడానికి అవసరమో ఆ వస్తువులను కొనుక్కోవడం కోసం ఇచ్చిన టైం అది అవసరమైన ఒక ఇంట్లోంచి ఒక మనిషి వచ్చి మాత్రమే మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, అవకాశం ఉంటే గ్లౌస్ ధరించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే షాపుకి వచ్చినప్పుడు చాలామంది 10 మంది ఒకేసారి రావచ్చు, 10 మంది వచ్చినా మీటర్ మీటర్ దూరం పాటించాలి తప్పనిసరిగా పాటించి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అట్లా వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు, వ్యాపారస్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించండి, మీరు కూడా గ్లౌస్ ధరించండి, మీరు కూడా మీ షాపుకి వచ్చినప్పుడు అయ్యా బాబు దూరం పాటించండి అని చెప్పేసి మీరు కూడా వాళ్ళకి చెప్తే ప్రజలు తప్పనిసరిగా పాటిస్తారు, మీరు కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పి పాటించండి. మీ బాధ్యతగా మీ షాపుకి వచ్చిన వాళ్ళకి మీటర్ దూరం ఉంటేనే మేము వస్తువు ఇస్తాం, లేకపోతే ఏమని చెప్పేసి మీరు చెప్పొచ్చు తప్పలేదు, అట్లా చెప్పమని చెప్పేసి ఆ విధంగా పాటించమని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తాం. మీకు తెలుసు మొదటగా మన భారతదేశంలో